హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి టెట్ రీషెడ్యూల్ ఉంటుందా, మరి ఉంటే రీషెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, మరి టెట్ అప్లికేషన్స్ ప్రాసెస్ జరుగుతుంది, మరి అప్లికేషన్స్ లో మనం మెయిన్ గా ఏం తీసుకెళ్లాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి, మరి చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్. మరి వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక చిన్న అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. ఎంవీఆర్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని, ఏపీ ఎస్సీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని టెట్ తో పాటు డిఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇస్తూ రేపటి నుంచి అనగా నైన్త్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎస్సీటీ బేస్ చేసుకొని ఫుల్ కోర్స్ ఎస్సీటీలో ఉండేటువంటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని టెట్ సిలబస్ తో పాటు డిఎస్సీ సిలబస్ కూడా మనం యాడ్ చేస్తూ డిఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. రేపటి నుంచి షెడ్యూల్ ఫామ్ అవుతుంది. సో ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి అనేది ఒక రోజు ఇస్తాము. నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అప్పుడే ఎగ్జామ్ రాయాలా, తర్వాత ఎగ్జామ్స్ ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సీ వరకు వ్యాలిడిటీ కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341-9492-72 నా వాట్సాప్ నంబర్, నా కాల్ చేయాల్సిన నెంబర్, నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్. 600 రూపీస్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. రేపటి నుంచి షెడ్యూల్ ఫామ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇంకా ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు. క్లాస్ వైజ్ గా మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు షెడ్యూల్ ఫాలో అవుతూ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో అయితే 100% అయితే సక్సెస్ సాధించగలరు. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ వెళ్తే, మరి టెట్ అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి, ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే. సో టెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, టెట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి, టెట్ యొక్క రిజల్ట్స్ డేట్స్ కానివ్వండి ఫస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో అనౌన్స్ చేసిన తరువాత ఒకరోజు న్యూస్ పేపర్లో మనకు ఆర్టికల్ ఏమొచ్చింది, టెట్కు 30 రోజులు, డిఎస్సికి 30 రోజుల సమయం అనేటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎటువంటి న్యూస్ అయితే మనకి ఇప్పటికైతే రాలేదు. సో మరి ఫస్ట్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అప్లికేషన్స్ మీరు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పరంగా అబ్జర్వ్ చేస్తే చాలామంది అప్లై చేసిన తర్వాత, సార్ ఈ ప్రాబ్లం చేశాను, దీనికి సొల్యూషన్ ఏంటి, ఎడిట్ ఆప్షన్ ఇస్తారని అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అనేది కాదు. ఇప్పుడు మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మిస్టేక్స్ చేయొద్దు. ఇప్పుడే అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఫోటో కానివ్వండి. మీరు మెయిన్గా మనకు తెలిసినటువంటి విషయమే, 10th ఇంటర్ మీద ఏదైతే క్వాలిఫికేషన్ డైట్ కానీ బిఎడ్ కానీ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, దాంతోపాటు మనకి ఏం కావాలి, జిరాక్స్ తీసుకెళ్ళా సరిపోతుంది. దాంతోపాటు అంతకుముందు టెట్ రాసింటే ఆ టెట్ యొక్క పేపర్, ఓకేనా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ టెట్, హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటు ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు, ఇవి మ్యాండేటరీ. సో వీటి వరకు మీరు పర్ఫెక్ట్ గా తీసుకెళ్ళి అప్లై చేసిన తర్వాత, అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటూ, మీరు పక్కనే ఉంటారు కాబట్టి ఏదో వాళ్ళకి అప్పచెప్పేసి మీరు వెళ్ళిపోయి వాళ్ళే సబ్మిట్ చేస్తే మిస్టేక్స్ వస్తాయి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడే ఉండి, సో పేరు కానివ్వండి, ఫాదర్స్ నేమ్ కానివ్వండి, అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేసుకోండి. మిస్టేక్స్ చేసి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారని ఆలోచిస్తూ ఎయిట్ ఆప్షన్ ఇవ్వకపోతే రిజెక్ట్ చేస్తారనేటువంటి ఆలోచనలో ఉండేదానికన్నా అప్లై చేసేటప్పుడే మిస్టేక్స్ అయితే చేయవద్దు. ఇది ఒక్కటి మాత్రము క్లారిటీగా చెప్పగలను. నెక్స్ట్ టెట్కు సంబంధించి డిఎస్సీకి అయితే పక్కాగా డేట్స్ అయితే ఇస్తారు, 100% అయితే అది వాస్తవమే. మరి టెట్కు సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న టెట్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కదా, సో అప్లికేషన్స్ అక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ను బేస్ చేసుకొని అప్లికేషన్స్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి డేట్స్ బేస్ చేసుకొని జరుగుతాయా అనేటువంటి ఆలోచనలు అయితే అందరూ ఉన్నారు.
సో చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ టెట్ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయంట కదా, డిఎస్సికి 3 మంత్స్ సమయం ఇస్తారంట కదా అనేటువంటి పాయింట్ కూడా అయితే నాకు చాలా మంది అయితే రైజ్ చేశారు. సో ఏది ఏమైనా కానివ్వండి, ఏది ఏమైనా కానివ్వండి, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేటివి ఒక లెవెల్ పెంచండి. నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఒక లెవెల్ పెంచుకుంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఉన్నటువంటి డేస్ మీకు రివిజన్ కి బాగా ఉపయోగపడతాయనేటువంటి పాయింట్ అయితే చెప్పగలను. సక్సెస్ కి రెండు పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, హార్డ్ వర్క్ రివిజన్. సో సబ్జెక్ట్ పైన హార్డ్ వర్క్ ఎంతైతే చేస్తావో అదే విధంగా ఆ సబ్జెక్ట్స్ ని రివిజన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాయడం కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, మిస్టేక్స్ చేసేటువంటివి ఎలా సెర్చ్ చేసుకోవాలి, మీరు ఏ సబ్జెక్ట్స్ పైన డల్ గా ఉన్నారో అనేటివి ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. అందుకే చెప్పేది హార్డ్ వర్క్, ఆ సబ్జెక్ట్ పైన హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో ఆ సబ్జెక్ట్ ని రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు మాత్రము చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తున్నా, బుక్ స్టాల్లో ఇప్పుడు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యారు కాబట్టి, కొత్త బుక్స్ వచ్చింటాయి కాబట్టి, మీకు ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ మీకు బయట గ్యాదర్ చేసినటువంటి ఆలోచన లేకపోతే దొరకటం లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటే బుక్ స్టాల్స్లో ఇండివిజువల్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రెజెంట్ అయితే. సో ఖర్చు పెట్టకుండా మనకు అన్ని కావాలి అంటే కష్టమే. సో బుక్స్ కోసం కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెడితేనే మనకు అనుకున్నటువంటి సబ్జెక్ట్ వస్తుంది. మనకు బుక్స్ రావడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే టైం సేవ్ అవుతుంది మెయిన్గా. సో టైం సేవ్ అయినప్పుడు మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే ఒక రోజులో 2 రోజుల్లో కంప్లీట్ చేసేటువంటి సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఉంటే 1 డేలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కంటెంట్ తక్కువ సమయంలో కవర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఎక్కువ కంటెంట్ తక్కువ సమయంలో కవర్ చేస్తున్నాము అంటే ఎగ్జామ్స్ రాసుకోవడానికి సమయం దొరుకుతుంది, అదేవిధంగా రివిజన్ చేయడానికి కూడా సమయం అయితే దొరుకుతుంది. సో టెక్స్ట్ బుక్స్ ఇంకా గ్యాదర్ చేసుకున్న వాళ్ళు గ్యాదర్ చేసుకోండి. మరి టెట్కు సంబంధించినటువంటి రీషెడ్యూల్ ఏమైనా ఉంటుందా, చాలా మంది క్వశ్చన్ అడిగేటువంటిది ఇదే కదా. సో మనము ప్రీవియస్ గా ప్రతి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, ఐ థింక్ 1 వీక్ బ్యాక్, ఏంటి టెట్ 3 నెలలు, 90 డేస్, టెట్కి 3 నెలలు, డిఎస్సికి 3 నెలలు సమయం అని వచ్చింది. రీషెడ్యూల్ అనేది త్వరలో ప్రకటిస్తామనేటువంటి న్యూస్ కూడా మనకు వచ్చింది. ప్రెసెంట్ అయితే దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇంకా మనకు బయటకు అయితే రాలేదు. ప్రెసెంట్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి, అక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారము అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఏదైనా రీషెడ్యూల్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్లో మీరైతే ఉండండి. డిఎస్సికి మాత్రము 100% సమయం ఉంటుంది కాబట్టి డిఎస్సి డైరెక్ట్గా అని టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇది ప్రాబ్లం. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకా మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. మీరు టెట్ స్కోర్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ స్కోర్ చాలా వరకు డిఎస్సిలో టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. టెట్ ప్రిపరేషన్తో పాటు డిఎస్సి ప్రిపరేషన్ రెండు ఒకేసారి కొనసాగించండి. టెట్ యొక్క వెయిటేజ్ 20% వెయిటేజ్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి టెట్ స్కోర్ 100% అయితే కీలక పాత్ర అయితే పోషిస్తుంది. సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు. ఇది ఒక మంచి సమయము. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం పర్ఫెక్ట్ గా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వారే 100% అయితే సక్సెస్ సాధించగలరు. ఇప్పుడు సమయం వేస్ట్ చేస్తూ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, డేట్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు మరో నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంత సమయం తెచ్చుకోవద్దండి. ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి, 100% అయితే సక్సెస్ అయితే సాధిస్తారు. మీరు రీషెడ్యూల్ కోసం ఆలోచించకుండా ఫస్ట్ మీ ప్రిపరేషన్ మీదనే ధ్యాస పెట్టండి, 100% అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఎస్జికి ఫుల్ కోర్సు కేవలం 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే నా నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి. పే చేసి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.